బడ్జెట్ను సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని మరి కాసేపట్లో ఏదైతే క్యాబినెట్లో లాంఛనంగా అమలు ముద్ర వేసిన తర్వాత అక్కడి నుంచి అసెంబ్లీలో ప్రవేశ పెడతారు రాజరెడ్డి గారు. అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ను కోసం ధాన్యం ధరం పశుం బహుభద్రలాభం ఇంద్ర వృద్ధశ్రమా పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి, ఉపదీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అవమహి ధియా యోనః ప్రజోదయాతమః పూజ్యతో అమృత బ్రహ్మభూతమస్తు. సత్యం దర్శన పరిశీల్యామి అమృతమస్తు. అమృతం సోమాద్యం అన్నమృతాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వపానాయ స్వధానాయ స్వం. శ్రీ మహాగణాధిపతియే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఆనందకర్పూర నీరాజనం నీరాజనాంతరం రక్షాం ధారయామి. వాళ్ళు కూడా రమ్మన్నమ్మా. ఓయమ్మా సెక్రటరీ చూస్తున్నాను లోపల ఉన్నారు ఇంకా. పరిపూర్ణమైన ఫలాన్ని చెప్తున్నాం కదా సార్, ఆ బలం దీంట్లోకి వస్తుంది అన్నమాట. అది మీకు వేస్తే ఆశీర్వాదం దొరుకుతుంది. మన సాంప్రదాయం ప్రకారం మన ప్రకారం ఏం చేసినా అగ్ని సాక్షి, అగ్ని సాక్షి. వందే ముకుంద ప్రియా శుద్ధలక్ష్మి వరాంకుశోపాశమభీజముద్రాంకరైర్వహంతేజమానస్య కామాః. ఓకే సార్.
చెప్పు చెప్పు చెప్పన్న వీడియో రన్నింగ్ లేట్ ఫర్ క్యాబినెట్ జస్ట్ 1 మినిట్ టైం ఉంది అడిగాడు వాళ్ళకి వచ్చారు.